హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, సో మనం నార్మల్గా ఓల్డ్ ఆంప్లిఫైర్స్ అనేది వాడుతూ ఉంటాం కదా, సో వాటిని బ్లూటూత్ ఆంప్లిఫైర్ లాగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే మనకి ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్స్ హోమ్ థియేటర్స్ కానీ ఆంప్లిఫైర్స్ కానీ బ్లూటూత్లో రావడం జరుగుతుంది. సో ఓల్డ్ ఆంప్లిఫైర్స్ని మనం ఆ విధంగా కన్వర్ట్ చేసుకోవడానికి మనం ముందుగా ఇటువంటి బ్లూటూత్ కిట్, ఫ్రెండ్స్ ఇది యూఎస్బీ బ్లూటూత్ కిట్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మనకి ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 200 to 250 లోపు మనకి రావడం జరుగుతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేసి ఇటువంటి మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్ వచ్చేలాగా యాక్టివేట్ చేసుకోండి. సో ముందుగా మనం నార్మల్ ఆంప్లిఫైయర్కి ఇక్కడ ఆడియో ఇన్పుట్ అనేది ఇస్తాం కదా. సో నార్మల్గా అయితే మనం ఇక్కడ ఉన్న ఇది 4440 బేస్డ్ ఆంప్లిఫైర్ ఫ్రెండ్స్. ఇది మనకి డ్యువెల్ ఐసి, లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్ రెండు ఐసీలు అనేది రావడం జరుగుతుంది. సో వాటి కోసం మనం ఆడియో ఇన్పుట్ అనేది ఇలా ఈ రిబ్బన్ వైర్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో ఆ వైర్కి ఏంటంటే మనం చివరిలో ఇక్కడ ఒక జాక్ అనేది కనెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా జాక్ అనేది డైరెక్ట్ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఇన్పుట్ ఇచ్చేస్తే మనకి ప్లాట్ అనేది రావడం జరుగుతుంది. సో అలా కాకుండా మనం డైరెక్ట్ బ్లూటూత్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఇటువంటిది ఒకటి పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి మనకి లోపల ఏమేమి కాంపోనెంట్స్ వచ్చాయో ఒకసారి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం బాక్స్లో ఓపెన్ చేసి చూసుకుంటే కనుక మనకి ఒక యూఎస్బీ బీటీ ప్యానల్ ఒకటి, దానికి సంబంధించిన కేబుల్స్ రెండు అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఒకటి ఆడియో కోసం, ఒకటి దానికి సంబంధించిన పవర్ సప్లై అనేది ఇవ్వడం కోసం రెండు కేబుల్స్ రావడం జరిగింది. సో దాని కంట్రోలింగ్ కోసం మనకు రిమోట్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇవి రెండు ఏమిటి అంటే, మనకి ఇక్కడ స్క్రూ అనేది ఫిట్ చేసిన తర్వాత ఈ హోల్స్లో పైన ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి. సో మనకి బాక్స్లో అయితే ఇవి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు వీటికి కనెక్షన్స్ అనేది ఎలా ఇచ్చుకోవాలి, ఆంప్లిఫైర్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ముందుగా దీన్ని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ రెడ్ కలర్లో ఒక సాకెట్, అలాగే ఇక్కడ వైట్ కలర్లో రెండు సాకెట్లు అనేది రావడం జరిగింది కదా. సో వీటిలో మనం ఏ సాకెట్ కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం దీన్ని బ్యాక్ సైడ్ తిప్పినట్లయితే మనకి ఇక్కడ 12 వోల్ట్ అండ్ జిఎన్డి గ్రౌండ్ అనేది రాసి కనబడుతుంది కదా. సో అక్కడ మనం ఏంటంటే 12 వోల్ట్ అలాగే గ్రౌండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఇక్కడ రెడ్ కలర్ సాకెట్లో పవర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న విషయం ఫ్రెండ్స్, మనకి ఇటువంటి 5 వోల్ట్స్ ప్యానల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే మనం 5 వోల్ట్ అనేది అవైలబుల్లో ఉన్నాయి కదా, సో వాటిని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అవి ఎలా అంటే, ఇక్కడ మనకి డైరెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4440 ఆంప్లిఫైర్ కదా ఫ్రెండ్స్, మనకి దీనికి 12 వోల్ట్ అనేది సప్లై ఇన్పుట్ అనేది మనం ఇస్తాము. సో డైరెక్ట్ ఆ 12 వోల్ట్ని 5 వోల్ట్లో కన్వర్ట్ చేసుకోవడానికి 7805 ఐసీ అనేది మనం యూస్ చేసేసి 5 వోల్ట్ కనెక్ట్ చేసుకొని కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకి ఇదేంటంటే డైరెక్ట్గా 12 వోల్ట్ రావడం జరిగింది కాబట్టి మనం దీనికి ఎటువంటి కన్వర్ట్ అనేది అవసరం లేకుండా డైరెక్ట్గా మనం ఈ సప్లై 12 వోల్ట్ సప్లై అనేది ఇక్కడ ఇచ్చేస్తే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది వర్క్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి 12 వోల్ట్లో బెనిఫిట్ అదే ఫ్రెండ్స్, ఎటువంటి ఐసీ అనేది యూజ్ అవ్వకుండా డైరెక్ట్గా ఆంప్లిఫైర్లో ఉన్న పవర్తోనే కనెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడు మనం ఆడియో ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఎక్కడ తీసుకోవాలంటే, సో ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అవుట్ అనేది రాసి పెట్టింది ఇక్కడ మనకి ఆల్రెడీ. సో ఓకే, కనిపిస్తుంది అనుకుంటున్నాను యాంటీనా. అలాగే ఇక్కడ అవుట్, గ్రౌండ్, ఎల్అవుట్. ఎల్ అంటే లెఫ్ట్ ఫ్రెండ్స్, ఆర్ అంటే రైట్. సో ఇక్కడ నుంచి మనం అవుట్పుట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్ ఫ్రెండ్స్, అయితే మన ఇన్పుట్ అనేది మనం ఇక్కడ యూఎస్బీ ఆక్స్ లేదా బ్లూటూత్ ఈ విధంగా ఇన్పుట్ అనేది ఇక్కడ ఇస్తాం కాబట్టి మనం డైరెక్ట్గా ఇక్కడ అవుట్పుట్ అనేది తీసుకొని ఆంప్లిఫైర్కి కనెక్ట్ చేసుకోవడం ద్వారా మనకి సాంగ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ కనెక్షన్స్ అనేది చేసుకోవడానికి మనకి ఇక్కడ రెండు వైర్లు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మనకి ఇది పవర్ కోసం ఇవ్వడం జరిగింది, అలాగే ఇదేమో మనకి ఆడియో కోసం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇంకొక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఇక్కడ మనకి దీనికి 4 వైర్లు అనేది రావడం జరిగింది ఎఫ్ఎంతో కలిపి యాంటీనాకి. సో డైరెక్ట్గా మనం ఈ సాకెట్లో 4 వైర్లు సరిపోతాయి కాబట్టి డైరెక్ట్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ 3 పిన్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆ వైర్ అనేది కనెక్ట్ అవ్వదు. సో ఈ విధంగా కూడా మనం ఐడెంటిఫై చేసుకుని పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ అవుట్పుట్ అని రాసిన దగ్గర కూడా మనం డైరెక్ట్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది అవసరం లేదు. సో ఇప్పుడు ఆ వైర్లు అనేది కనెక్ట్ చేసుకొని ఒకసారి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను వైర్లు అనేది పవర్ వైరు అలాగే ఆడియో అవుట్పుట్ వైర్ అనేది కనెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఆడియో అవుట్పుట్ వైర్ని మనం బోర్డులో ఆడియో ఇన్పుట్ దగ్గర కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పవర్ వైర్ని డైరెక్ట్ 12 వోల్ట్ దగ్గర మనం కనెక్ట్ చేసుకుంటే మనకి ప్యానల్ అనేది రన్ అవుతుంది. ఒకసారి కనెక్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫ్రంట్ ప్యానల్ మీద ఈ యూఎస్బీ ప్యానల్ను యూఎస్బీ బీటీ కిట్ని ఫిట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు కనెక్షన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలో చెప్తాను ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ముందుగా ఫిల్టర్ కెపాసిటీ ఉంది కదా మెయిన్, ఈ బోర్డుకి అంటే మన 4440 ఐసీ బోర్డుకి మెయిన్ ఫిల్టర్ అయ్యే డీసీ వోల్టేజ్ అనేది 12 వోల్ట్ ఫ్రెండ్స్ ఇది.
సో ఇక్కడ నుంచి మనం రెండు వైర్లు అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఆ వైర్లకి ఏంటంటే మన ఈ రెండు వైర్లు ప్లస్ మైనస్ కనెక్ట్ చేసుకోవడం ద్వారా మనకి బీటీ ప్యాన్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ ఆడియో అనేది ఎలా ఇవ్వాలంటే, సో యాంటీనా నేను డమ్మీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, యాంటీనా ప్రస్తుతానికి ఇవ్వట్లేదు. సో ఇక్కడ గ్రౌండ్ లెఫ్ట్ రైట్ ఆడియో మాత్రమే ఇస్తున్నాను. సో నేను ఫస్ట్లో చెప్పాను కదా, సో మనం ఇక్కడ దీని ద్వారా ఇస్తున్నామని. సో ఇక్కడ వైర్ అనేది కట్ చేసుకొని, అంటే ఇక్కడ ఇదే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రెండు ఎల్లోలో ఒక గ్రీన్ కలర్ వైర్ ఉంది కదా, సో వీటికి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి గ్రీన్ అనేది గ్రౌండ్, అలాగే రెండు ఎల్లోలు అనేది లెఫ్ట్ రైట్ వైర్లు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇవి కనెక్ట్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా ఇది ఆన్ చేసినప్పుడు స్పీకర్స్ అనేది ఇక్కడ నుంచి అవుట్పుట్ ఇక్కడికి వెళ్ళడం ద్వారా స్పీకర్స్ అనేది ప్లే అవడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఒకసారి కనెక్షన్స్ అనేది కూడా కంప్లీట్గా చేసేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను కనెక్షన్ అనేది ఇవ్వడం కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను కెపాసిటర్ ఇక్కడ రెండు లెగ్స్ అని ఉంటాయని చెప్పాను కదా, సో అక్కడ నుంచి బ్లాక్ అండ్ రెడ్ వైర్లు తీసుకున్నాను. బ్లాక్ నెగిటివ్, అలాగే రెడ్ అనేది పాజిటివ్ లాగా తీసుకొని, సో ఇక్కడ నేను 12 వోల్ట్ దగ్గర రెడ్ అలాగే గ్రౌండ్ దగ్గర బ్లాక్ అనేది కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆడియో వైర్లకు వస్తే అవి కూడా సేమ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ రెండు ఎల్లోలు ఉన్నాయి కదా, సో రెండు ఎల్లోలకి ఏంటంటే లెఫ్ట్ రైట్ కనెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ గ్రీన్ దగ్గరేమో నేను గ్రౌండ్ వైర్ అనేది కనెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఈ మూడు, సో ఈ విధంగా కనెక్ట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, కనెక్షన్స్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. సో ఇప్పుడు ఒకసారి మనం టెస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ నేను వెనక స్పీకర్ వైర్స్ కూడా కనెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. సో ముందుగా వాల్యూమ్ అనేది తగ్గించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను పవర్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను, స్విచ్ అనేది ఆన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అలాగే ఇక్కడ పవర్ బటన్ కూడా నొక్కుతున్నాను. సో మనకి అందులో పవర్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మన మూడ్ అనేది ఇక్కడ మూడ్ అని రాసింది కదా, సో ఇక్కడ ఇది ప్రెస్ చేయడం కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనం రిమోట్ ద్వారా కూడా చేంజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ రిమోట్లో కూడా మనకి మూడ్ అనే ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మిడిల్ బటన్ మూడ్ అనేది ఉంది, సో ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మూడ్స్ అనేవి చూపిస్తాను. సో ఇది ఎఫ్ఎం ఫ్రెండ్స్, ఇది ఆక్స్, అలాగే ఇది బీటీ. సో ఈ విధంగా మనం మూడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం డైరెక్ట్గా యూఎస్బి అనేది ఇన్పుట్ ఇచ్చేస్తే మనకి డైరెక్ట్గా ప్లే అవ్వడం జరుగుతుంది. సో దానికోసం సపరేట్గా మూడ్ అంటే ఏం అవసరం లేదు, దానిలో ప్లే అది ప్లగ్ఇన్ చేసేస్తే మనకి డైరెక్ట్గా మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అది. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి మొబైల్ ఒకటి తీసుకొని బ్లూటూత్ అనేది ఆన్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ బ్లూటూత్ అనేది ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ నేను మీకు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ IPL 08 అని చెప్పేసి ఇక్కడ కనెక్టెడ్ అని చూపిస్తుంది కదా. సో అదే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒకసారి ఆడియో అనేది ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. సో ప్లే చేశాను ఫ్రెండ్స్, ఇందులో వాల్యూమ్ అనేది పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఇంత వాల్యూమ్ అనేది తగ్గించుకున్నాం కదా, సో దాన్ని లైట్గా ఇంక్రీజ్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా మనం బ్లూటూత్ ప్యానల్ అనేది కనెక్ట్ చేసుకొని నార్మల్ ఆంప్లిఫైయర్ని బ్లూటూత్ లాగా కన్వర్ట్ చేసుకొని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.